హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హారిక క్యాలెండర్ చూస్తూ ఉంటుంది. నా పాపకి వ్యాక్సిన్ వేయడానికి ఈరోజు హాస్పిటల్కి తీసుకువస్తారు. వాళ్ళకంట నేను పడకుండా నా కూతుర్ని ఒక్కసారి నా కళ్ళతో చూసేసి నేను వచ్చేస్తాను. ఎందుకో ఈరోజు నా మనసంతా నా కూతురు వైపే లాగుతుంది. నా పాపని ఒకసారి తనివి తీరా చూడాలని ఉంది అని చెప్పి ఇక హారిక హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హర్ష ఇంకా మను ఇద్దరు పాపల్ని తీసుకొని హాస్పిటల్కి వస్తారు. వచ్చి వ్యాక్సిన్స్ వేయించుకుంటారు. ఇంకా ఆ తర్వాత మనో కూతురు సిరిని చూసి డాక్టర్ గారు మురిసిపోతూ ఉంటుంది. అచ్చం తన కన్న తండ్రి రూపురేఖలే. అచ్చం మనోలాగే పాప ఉంది, ఎంతో ముద్దొస్తుంది. ఆడపిల్లకి తండ్రి పోలికలు వస్తే చాలా అదృష్టం అంటారు అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత హర్ష, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను మనోగారితో మాట్లాడాలి అని డాక్టర్ చెప్పడంతో, అలాగే డాక్టర్, నేను వెళ్ళి కారులో కూర్చుంటాను. అన్నయ్య, డాక్టర్ గారు పిల్లల కోసం ఏదైనా మెడిసిన్ అలాగే ఏదైనా ఫుడ్ గురించి నీతో మాట్లాడాలేమో, నువ్వు మాట్లాడు, నేను కారులో వెయిట్ చేస్తాను అని చెప్పి ఇక హర్ష కారులోకి వెళ్ళిపోతాడు. తర్వాత హారిక అదంతా చూస్తూ ఉంటుంది. కానీ హారికని ఎవ్వరూ చూడరు. పాపని దూరం నుంచి అలా చూస్తూ మనసులోనే కన్నీరు పెట్టుకుంటుంది. ఇంకా తర్వాత మన చేతిలో ఉన్న పాపని దగ్గరగా చూడాలి అని చెప్పి హాస్పిటల్ దగ్గర ఉన్న కిటికీ దగ్గర నిలబడుతుంది హారిక. ఇక డాక్టర్ గారు, హర్ష వెళ్ళిపోయాడా మను అని అంటుంది. ఆ డాక్టర్ గారు, వెళ్ళిపోయాడు అని చెప్పి అంటాడు. నీ పాప అచ్చం నీలాగే ఉంది, చూసావా, నీ కళ్ళు, నీ ముక్కు, నీ మొహం అంతా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కృష్ణ నా చేత నిజం చెప్పించకుండా ఆపింది. కానీ ఆ దేవుడు చూసావా, నీ బిడ్డే ఈ బిడ్డ అని ప్రపంచానికి తెలిసేలాగా నీ పోలికలే తనకి వచ్చాయి. నా నోరైతే మూయించింది, కానీ పాపని చూశాక అందరూ నీ బిడ్డే అంటారు. అప్పుడైనా నిజం తెలుస్తుంది కదా అని చెప్పి ఇక అంటుంది డాక్టర్ గారు. చూసావా, తండ్రి బిడ్డల మధ్య సంబంధం అంటే ఎవరు విడదీసినా ఆ బంధం అనేది విడిపోదు. ఆ రూపురేఖలు అచ్చుగుద్దినట్టు ఒకేలాగా ఉన్నాయి అని అంటే, నిజమే డాక్టర్ గారు, 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చేసి ఓ జంటని కలపాలంటారు. అలాగే 1000 అబద్ధాలాడైనా ఓ ప్రాణాన్ని నిలబెట్టాలంటారు. ప్రాణం పోవడం చాలా తేలిక, కానీ ఆ ప్రాణాన్ని కాపాడటం చాలా కష్టమని అంటారు. అలా నా పాప వల్ల రాశి ఈరోజు బతికుంది. రాశికి బిడ్డలే పుట్టరు. అలాంటప్పుడు నా పాప తన పాపగా తను చూసుకుంటుంది. ఆ పాప తన పాప కాదు అని తెలిసిన మరుక్షణం రాశి బ్రతకదు. తన కోసమే కృష్ణ ఇలా అబద్ధం ఆడించింది అని చెప్పి అంటాడు మనం. అవును, నిజంగానే ఏ తల్లి ఇలాంటి త్యాగం చేయదు. తన అక్క కోసం తన బిడ్డనే తన అక్క బిడ్డగా ఇచ్చేసింది. రాశి బిడ్డ చనిపోకపోతే మరోలా ఉండేదేమో అని చెప్పి డాక్టర్ అంటుంది. అవును, నిజంగా రాశి బిడ్డ చనిపోకుండా ఉంటే మా పాప సిరి మా దగ్గరే ఉండేది. ఈ పాపని ఇంకా వెన్నెలని ఎంతో అపురూపంగా చూసుకునే వాళ్ళం. ఇప్పుడైనా మేము అపురూపంగానే చూసుకుంటున్నాం అని మను అంటాడు. ఇక సరే మను గారు, మీరు వెళ్ళి రండి అని డాక్టర్ అనగానే సరే అని చెప్పి మను వెళ్తాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ చాలా క్లియర్గా పూసగుచ్చినట్టు ఉండడంతో అవన్నీ కూడా హారికకి అర్థమైపోతాయి. అంటే సిరి కృష్ణ బిడ్డ, రాశి బిడ్డ కాదన్నమాట. అయితే నా పాపని కృష్ణకిచ్చి తప్పు చేశానా? కృష్ణకి బిడ్డలు లేరు, బిడ్డలు లేని బాధతో కుమిలిపోతుందని నా బిడ్డని తన బిడ్డగా ఇచ్చేసి వచ్చేశాను. కానీ తన బిడ్డ తన కళ్ళ ముందే ఉంటే నా బిడ్డని కృష్ణ ఎలా చూసుకుంటుంది? ఏ తల్లైనా తన కన్న బిడ్డకి మాత్రమే ప్రేమని పంచుతుంది, సవతి బిడ్డకి ఖచ్చితంగా ప్రేమని పంచదు. సవతి తల్లి ప్రేమ ఎప్పటికీ కన్న తల్లి ప్రేమతో సమానం కాదు. నేనే పొరపాటుగా ఆలోచించి కృష్ణకి నా బిడ్డనిచ్చానా? అష్ట కష్టాలు నా బిడ్డ పడుతుందా? ఏదేమైనా ఈ విషయం వెంటనే కృష్ణతో మాట్లాడి నా బిడ్డని నేను తీసుకోవాలి అని అనుకొని ఇక ఇంటికి వెళ్ళి కృష్ణకి ఫోన్ చేస్తుంది హారిక. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కృష్ణ కిచెన్లో వంట చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. దమయంతి అటు ఇటు నడుస్తూ ఉండగా కృష్ణ రూమ్లో ఉన్న సెల్ ఫోన్ సౌండ్ వినబడుతుంది. ఎక్కడ చచ్చింది ఇది? ఫోన్ ఇందాకటి నుంచి మోగుతూనే ఉంది. ఎక్కడ ఏం రాచకార్యాలు వెలబెడుతుందో ఏమో.
అయినా ఇది చేసేదేముంది, మహా అయితే వంటింట్లో గరిట తిప్పడం అంతేగా చేసేది, ఎవరు చేస్తున్నారు ఒకసారి ఫోన్ చూద్దాం అని చెప్పి గదిలోకి వెళ్ళి ఫోన్ తీసి ఇక ఆన్ చేస్తుంది. కానీ హలో అని మాత్రం దమయంతి అనదు, చెవి దగ్గరే ఫోన్ పెట్టుకుంటుంది. ఇక అవతల నుంచి, కృష్ణ నేను హారికని అని అనగానే దమయంతి గుండె జారిపోతుంది. ఇదేంటి ఇప్పుడు చేసింది, ఇప్పుడు చేయడం ఏంటి నా బొంద, వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు, పొరపాటుగా నేను ఫోన్ లిఫ్ట్ చేశాను కాబట్టే వీళ్ళు ఇప్పుడే మాట్లాడుకుంటున్నారని నేననుకున్నాను అని అనుకొని మౌనంగా ఉంటుంది. ఏంటి కృష్ణ నా పాప ఎలా ఉంది, నా పాప ఎలా ఉంది అని ఎందుకు అడుగుతున్నానో తెలుసా, నీ పాప నీ దగ్గరే ఉందట కదా, నీ పాప చనిపోలేదట కదా, నీ పాప సిరియేనంట కదా, రాశి కోసం నీ బిడ్డని నువ్వు త్యాగం చేసావంట కదా. ఆ విషయాలన్నీ నాకు ఇందాకే మనోగారు డాక్టర్ గారు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇద్దరు బిడ్డల్ని నువ్వు సరిగా చూసుకోలేవు, నా బిడ్డని నేను తీసుకుందాం అనుకుంటున్నాను, నీ కన్న బిడ్డ నీ కళ్ళ ముందు ఉండగా నా బిడ్డకి తల్లి అంత ప్రేమ నువ్వు పంచుతావని నాకు అనిపించడం లేదు, నువ్వే కాదు ఏ తల్లి కూడా అలా పంచదు. రాశి బిడ్డ చనిపోయిందని నీ బిడ్డని తన బిడ్డగా నువ్వు ఇచ్చావని నాకు తెలిసింది. నాకు ఆ సంగతి తెలిసిన తరువాత నేను నా బిడ్డని త్యాగం చేయడానికి సిద్ధంగా లేను, నా పాపని నేనే తీసుకుంటాను. నిజానికి ఆ రోజు నీ బిడ్డ చనిపోయింది అని తెలిసి నా బిడ్డని నీకు త్యాగం చేశాను, ఎందుకంటే నువ్వు నా బిడ్డని నాకంటే ప్రేమగా చూసుకుంటావని. కానీ నీ బిడ్డ బ్రతికే ఉంది అని తెలిసాక ఇక నేను నా మనసుని మార్చుకున్నాను, నా పాపని నేను త్వరలోనే వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్నాక దమయంతికి గుండె ఆగిపోతుంది. ఏంటిది ఏంటి ఈ నమ్మలేని నిజం, అసలు నేనే విని భరించలేకపోతున్నాను, నా కూతురు రాశి బిడ్డ చనిపోయిందా, ఈ పాపిష్టి దిక్కుమాలిన కృష్ణ తన బిడ్డని నా కూతురికి బిడ్డగా దానం చేసిందా, ఏంటిది వింటుంటే నాకే చాలా కంపరంగా ఉంది. ఎందుకు చేశాడా భగవంతుడు ఎంత ద్రోహం, నా కొడుకుని నా కాకుండా తీసుకుపోయాడు, నాకున్న ఒక కూతురికి బిడ్డలు లేకుండా చేశాడు, ఆ కృష్ణ బిడ్డే మాకు దిక్కు అయ్యేటట్టు చేశాడు, ఏంటిది నాకు చాలా ఇదిగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తరువాత కృష్ణ బిడ్డ నా కూతురు బిడ్డ అనుకోవడం ఏంటి, అంత మా కర్మ కాకపోతేనో అదే మాకు పెద్ద శత్రువు, ఓ పెద్ద దరిద్రం, దాని బిడ్డ మాకు బిడ్డగా ఉండడం ఏంటి, ఇప్పుడే వెళ్ళి రాశికి నిజం చెప్పేస్తాను అని అనుకొని లోపలికి వెళ్తుంది. ఇక అప్పటికే రాశి సిరిని ఎత్తుకొని ముద్దులాడుతూ నా కన్న నా బంగారం అంటూ ముద్దులాడుతూ ఉంటుంది. ఆపుతావా రాశి ఎప్పుడు సిరి సిరి అంటూ, ఏదైనా నీ గోళ ఇంకోటి నీకు పట్టదా అని అంటుంది. అదేంటమ్మా మరి నువ్వెప్పుడు రాసి రాసి అంటూ నా చుట్టూ తిరుగుతావు, నేను నా కూతురు చుట్టూ తిరిగితే తప్పేముంది అని అంటే, అమ్మ రాసి నేను నీకోటి అడుగుతాను నిజం చెప్తావా, నువ్వు షాక్ అవ్వవు కదూ అని అంటే, ముందు ఏంటో చెప్పమ్మా అని అంటుంది రాసి. నీ పాప కాదు అని తెలిస్తే నువ్వేం చేస్తావు అని అంటే, చచ్చిపోతాను అని అంటుంది. అమ్మ రాశి ఏంటి ఆ మాటలు అని అంటే, అవునమ్మా సిరి నా పంచప్రాణం, నా పంచప్రాణం లేకుండా నేను ఉంటానా చెప్పు, నేనే కాదు ఏ మనిషి పంచప్రాణాలు లేకుండా బ్రతకలేరు, నా పంచప్రాణమే సిరి, ఇంకోసారి ఎప్పుడు ఇలా మాట్లాడద్దు అని అంటుంది. అమ్మో దీనికి చెప్పకపోతేనే మంచిది, చెప్తేనే చాలా ప్రమాదం అని అంటుంది. ఇక దమయంతి ఇక ఇదే విషయం మీద ఆలోచిస్తూ బుర్ర పనిచేయక బయటకు వెళ్ళిపోతుంది దమయంతి. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మను ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక కృష్ణ తన దగ్గరికి వచ్చి మజ్జిగిస్తుంది. ఏంటండి మన సొంత ఇంటికి వచ్చాము అన్న సంతోషం మీ మొహంలో కొంచెం కూడా కనిపించడం లేదు, మన ఆస్తులు తిరిగి మనకి వచ్చేసాయి, ఇంకా ఎందుకండి బాధపడుతున్నారు అని అంటే, నిజమే కృష్ణ అందరూ సంతోషంగా ఉన్నారు కానీ నేను సంతోషంగా లేను, నా జీవితంలో నాకు చెరగని మచ్చ ఈ కేసులు కోర్టులు అలాగే నేను జైలుకు వెళ్ళడం, ఇవన్నీ పుట్టుమచ్చలాగా నా జీవితంలో ఉండిపోతాయి, అవి ఎప్పటికీ నేను మరచిపోలేను, అయినా ఏ తప్పు చేయకపోయినా పగబట్టి కక్షగట్టి నన్ను కటకటాల వెనక్కి పంపించారు, మన ఆస్తులన్నీ కాకుండా చేశారు, మనం అష్ట కష్టాలు పడేటట్టు చేశారు, చిన్న జాబ్ కూడా నాకు ఎవ్వరు ఇవ్వనంతగా నా పేరుని చెడగొట్టారు, అలాంటి వాళ్ళని నేను క్షమించను కృష్ణ, వాళ్ళని ఎప్పుడైతే నా చేతులతో నేను శిక్ష వేస్తానో ఆ క్షణం నేను సంతోషంగా ఉంటాను,
అప్పటి వరకు నేను సంతోషంగా ఉండలేను అని చెప్పి అంటూ ఉంటాడు మను. ఇక తర్వాత రాశి వీళ్ళ మాటలు విని, అమ్మో మనోగారిని జైలుపాలు చేసింది నేనే, బ్లాక్ మనీ ఆ రోజు మనోకి తెలియకుండా మనోకి సంబంధించిన వాటర్ ట్యాంకులో డబ్బు పెట్టింది నేను అమ్మే, ఆ విషయం ఎప్పుడైనా తెలుస్తుంది, అప్పుడు మనోగారు నన్ను బ్రతకనివ్వరు, ఏం చేయాలి, దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, లేకపోతే ఏం చేస్తారో కూడా అసలు కనీసం కలలో కూడా ఊహించలేను అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత దమయంతి మళ్ళీ రాశి దగ్గరకు వస్తుంది. ఏంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు అంత గజగజ వణికిపోతున్నావు, ఏదో భయంకరమైన క్రూరమురుగాని చూసినట్టు ఎందుకు అలా చెమటలు పడుతున్నాయి ఒంటికి నీకు, ఏమైంది అని అంటే, అమ్మా నువ్వు చేసిన పాడు పని వల్ల నా మెడకు చుట్టుకుంటుందా పాడు పని అని అంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావే అని దమయంతి అనడంతో, ఏం లేదు మనోగారు మన వల్ల జైలుకు వెళ్ళారు, అది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను, ఆ రోజు బ్లాక్ మనీ వాళ్ళ ఇంట్లో పెట్టించింది నువ్వే కదా, దానివల్ల మనో గారి ఆస్తి మొత్తం కోర్టు జప్తు చేసింది, జైలుకు వెళ్ళాడు, చాలా కాలం అష్ట కష్టాలు పడ్డారు, ఇక దాని గురించి మనోబాబు గారు మాట్లాడుతున్నారు, దానికి కారణమైన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తారట చంపేస్తారట, ఆ మాట మనో అంటుంటే విన్నాను, అది తెలిసిన దగ్గర నుంచి భయమేస్తుంది, మన గురించి తెలిసిపోతుందమ్మా అని అంటే, పిచ్చి మొహమా మన గురించి ఎప్పటికీ తెలీదు, తెలిసే అవకాశమే లేదు అని అంటుంది. అంత ధీమాగా ఎలా చెప్పగలవమ్మా నువ్వు అని అంటే, నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు నిర్భయంగా ఉండు అని అంటుంది. ఇక తర్వాత అమ్మా కృష్ణ అని దమయంతి పిలుస్తుంది. ఆ పిన్ని ఏంటి పిన్ని అని అంటుంది. ఒకసారి రాణితో మాట్లాడాలి అని చేపట్టుకొని పక్కకు తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళి, అమ్మా కృష్ణ నువ్వు చేసిన త్యాగం ఏంటో నాకు తెలిసింది, ఇంతకాలం నువ్వు చెప్పకపోయినా నాకు ఆ దేవుడే తెలియజెప్పాడు, నీ బిడ్డని నా బిడ్డగా నువ్వు రాశీకి ఇచ్చావన్న విషయం నాకు తెలిసిపోయింది అని అంటుంది. పిన్ని మరి ఈ విషయం అక్కకి చెప్పావా, ఎప్పుడు చెప్పద్దు అని అంటే, చెప్పను అని అంటుంది. మరి ఏంటి పిన్ని అని అంటుంది. నీతో ఒక విషయం చెప్పడానికే నేను ఇలా పక్కకు పిలిచాను, ఆ విషయం నాకు తెలిసినా నేను మూడో కంటికి తెలియనివ్వను, కాకపోతే ఇంకో విషయం నీకు తెలియాలి, నీ బిడ్డనే నువ్వు త్యాగం చేసావు, చాలా గొప్పదానివి, అలాగే ఇంకో విషయం చెప్పినా నువ్వు కూడా మళ్ళీ నువ్వు మా విషయంలో ఇలాగే త్యాగమూర్తిగానే ఉండాలి అని అంటుంది. ఏంటి పిన్ని అది అని అంటే, నీ భర్త జైలుకు వెళ్ళడానికి కారణం నేను రాసినే అని అంటుంది దమయంతి. పిన్ని అంటూ చాలా కోపంగా అరుస్తుంది. అరవద్దు అరవద్దు కృష్ణ, అరిస్తే నీకే నష్టం, నువ్వు ఇప్పుడు అరిచావనుకో అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది, అందరికీ తెలిసిపోతే రాసి ఏం చేస్తుందో తెలుసా, బిడ్డను తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది, కనీసం నాకు కూడా చెప్పదు, తను ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలీదు, అసలే రాసి మొండి మనిషి, తను అనుకుందంటే ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది, ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు, ఒకవేళ రాసి నేను ఆ రోజు డబ్బు మీ ఇంట్లో పెట్టాము అన్న విషయం నువ్వు మనోకి చెబితే రాసి మాత్రం బిడ్డని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది, తను ఎప్పటికీ మీ ముందుకి రాదు, అప్పుడు నువ్వే మానసికంగా చచ్చిపోతావు, దూరంగా తీసుకువెళ్తుంది తన కూతుర్ని కాదు కదా, నీ రక్తం పంచుకు పుట్టిన నీ పేగు తెంచుకు పుట్టిన నీ కూతుర్ని కదా తీసుకువెళ్తుంది, నువ్వే సగం చచ్చిపోతావు మనో కూడా సగం చచ్చిపోతాడు, అలా జరగడం నీకు అవసరమా, ఇప్పుడిప్పుడే మీరు కష్టాల నుంచి గట్టెక్కి ఏదో ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి ఇంట్లో అడుగు పెట్టారు, అలాంటప్పుడు జరిగిపోయినవన్నీ తవ్వుకోవడం అవసరమా నీ భర్తకి నువ్వు చెప్పలేవా అవన్నీ ఎందుకు, ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి అంటే పాతవన్నీ మర్చిపోవాలి అని నువ్వు చెప్పలేవా అని అంటే, పిన్ని నేను ఈ విషయంలో క్షమించను, రాసిని నిన్ను శిక్షించే తీరుతాను అని అంటే, పిచ్చి మొహమా నువ్వు మమ్మల్ని శిక్షిస్తావు ఏం చేస్తావు జైల్లో వేస్తావు అంతే కదా, కానీ ఏదో ఒకరోజు నీ బిడ్డనే నీకు కాకుండా చేస్తుంది, అప్పుడు నువ్వు బ్రతుకుంటావా చెప్పు, నువ్వు పుట్టగానే మీ అమ్మ చచ్చిపోయింది, చిన్నప్పుడే నీ కూతురు నేను వదులుకున్నావు,
అలాంటి నీ కూతురు నీకు దూరమయ్యి అసలు తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుందో లేదో, బ్రతికుంటుందో చస్తుందో ఎవరికి తెలుసు అని అనగానే ఇక కృష్ణ చాలా బాధతో, పిన్ని అలా మాట్లాడద్దు పిన్ని, అలా మాట్లాడుతుంటే నేను భరించలేను, నా కూతురే నాకు కావాలి, నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను, నా కూతురు బాగుండాలి, నా కూతురు కోసం అలా నువ్వు మాట్లాడద్దు పిన్ని, నా గుండెలు పిండేసినట్టు అనిపిస్తుంది, ఇప్పుడు నీకేం కావాలి, ఈ విషయం ఆయనతో నేను చెప్పకూడదు అంతే కదా, చెప్పను, నా కన్న పేగునే త్యాగం చేశాను, నా భర్త విషయంలో నేనెందుకు చెబుతాను, చెప్పను పిన్ని, ఈ విషయం ఎప్పటికీ ఆయనకి చెప్పను, ఒకవేళ ఆయనంతటా ఆయనగా మీ గురించి తెలుసుకున్నా మీకేమీ జరగకుండా నేనడ్డు పడతాను పిన్ని, నా కూతుర్ని మాత్రం నాకు దూరం చెయ్యొద్దు, నీకు దండం పెడతాను పిన్ని అని కృష్ణ వేడుకుంటూ అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోతుంది. ఇది నాకు కావాల్సింది, కృష్ణ భరోసా ఇచ్చింది అంటే ఇక ఎప్పటికీ మా జోలికి మను రాడన్న ధైర్యం నాకు కలిగింది అని అనుకొని, ఈ విషయం అయితే రాశికి నేను చెప్పను, ఎక్కడ వాళ్ళకు అక్కడ నోరు ముయించాలి, ఇక్కడేమో కృష్ణ నోరు ముయించాను, ఇంకేం కావాలి నాకు అని అనుకొని ఇక పక్కకి వెళ్ళిపోతుంది. అయితే మనో కృష్ణ దమయంతి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ వింటాడు, మాటలన్నీ విని ఇక భరించలేడు, సహించలేడు. ఇంతకాలం నేను ఎన్నో విషయాల్ని భరించాను సహించాను, కానీ ఇక నుంచి నేను భరించను, నా కూతుర్ని నాతో పాటే ఉంచుకుంటాను, నేను దూరంగా తీసుకువెళ్ళిపోతాను, కృష్ణని నమ్మటానికి లేదు, తన వాళ్ళంటే తనకి అమితమైన ప్రేమ, ఆ ప్రేమ తన కూతుర్ని కూడా తనకి దూరంగా చేసుకునేంత ప్రేమ, ఆ ప్రేమ నా విషయంలో శాపంగా మారింది, నన్ను జైల్లో పెట్టించిన వాళ్ళని కూడా కృష్ణ క్షమించి వాళ్ళ వెనుక నిలబడింది అంటే ఇక కృష్ణతో నేను ఉండడం కరెక్ట్ కాదు, నా బిడ్డని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను, ఈ క్షణం నేను ఎవ్వరి కోసం ఆలోచించను, కేవలం నా కూతురు కోసమే నేను ఆలోచిస్తాను, అలాంటి రాక్షసుల చేతిలో నా కూతురు పెరగకూడదు, అలాగని నేను ఈ విషయంలో నేను కృష్ణని క్షమించను, నా కూతుర్ని రాశికిచ్చినా పోనీలే అని సహించాను, కానీ నా గౌరవం మర్యాద పరువు మా కుటుంబం పరువు మొత్తం పోగొట్టిన ఆ రాశిని మరోసారి క్షమించింది, ఇది మాత్రం నేను క్షమించలేను, దాని ఆ విషయంలో నేను కృష్ణని కూడా శిక్షించే తీరాలి, అసలు నాకు ఎవ్వరూ వద్దు, నా పాపే నాకు ముఖ్యం అని చెప్పి ఇక సిరిని తీసుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక అలాగే ఓ రోజు సిరి నిద్రపోతూ ఉంటే సిరిని తీసుకొని దూరంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓ ఉత్తరం కూడా రాసి పెడతాడు, అమ్మా పెద్దమ్మ పెదనాన్న హర్ష అందరూ నన్ను క్షమించండి, మీ దగ్గర నేను ఓ పెద్ద విషయాన్ని దాచాను, సిరి ఎవరో కాదు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, కృష్ణ రాశికి నా బిడ్డని త్యాగం చేసింది, నేను దాన్ని భరించలేను, అలాగే మీకు నేను చెప్పకూడని విషయాలు చాలానే ఉన్నాయి, అవన్నీ నేను చెబితే ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి, అలజడులు రేగుతాయి, అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు, ఏదేమైనా నా పాప నాకు కావాలి, నా పాపని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఉత్తరం రాసి వెళ్ళిపోతాడు. కృష్ణ ఆ ఉత్తరం చూసి అందరినీ పిలిచి, అత్తయ్య గారు నన్ను క్షమించండి, ఒకానొక రోజు రాశి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మన బిడ్డని తన బిడ్డగా ఇచ్చాను, కానీ ఈరోజే ఆయన మనకు దూరం అవుతారని నేను ఊహించలేదు, నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇక దమయంతి రాశితో, రాశి నువ్వు గుండె ధైర్యం చేసుకుంటే నీతో ఓ మాట చెప్తాను, ఆ బిడ్డ నీ బిడ్డ కాదు, ఆ కృష్ణ బిడ్డ కావాలని నీ బిడ్డలాగా తను చేసింది, నువ్వెంతసేపు సిరి కోసం ఆలోచించద్దు, ఈ పిల్ల కాకపోతే మరో బిడ్డ నీకు పుడతారు, ఆ పాపిష్టి దాని బిడ్డే నీకు కావాలా అని చెప్పి గుండె రాయి చేసేస్తుంది రాశికి. ఇక రాశి కూడా నిజం తెలుసుకొని కృష్ణని నిలదీస్తుంది, ఎంత పని చేసావు నువ్వు, అంత పెద్ద విషయం ఎలా నువ్వు దాచావు, నువ్వు చెప్పాలా లేదా, నా బిడ్డ చనిపోతే ఒకరోజు ఏడుస్తాను, 10 రోజులు ఏడుస్తాను, 1 సంవత్సరం ఏడుస్తాను, కానీ నిజమనేది అయితే తెలుసుకుంటాను కదా, కానీ ఈ నీ బిడ్డని నా బిడ్డగా ఇచ్చి ఇంకా నువ్వు నన్ను బాధ పెట్టావు, నువ్వు చేసిన పనికి మను నీకు వేసిన శిక్ష చాలా చిన్నది, ఫ్యూచర్లో నేను నీకు ఏ శిక్ష వేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని చెప్పి అంటుంది రాశి. ఇక ఇదిలా ఉండగా అదే సమయంలో మహేశ్వరి
ఏం చేయాలో తెలియక ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఒక్కదే మౌనంగా ఆ గదిలో ఉండిపోతుంది. దయచేసి ఎవరు నన్ను పిలవద్దు, నన్ను ఇలా బ్రతకనివ్వండి, ఈ గదిలోనే నేను ఉంటాను, నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తే నేను కూడా ఎక్కడికి వెళ్ళిపోతానో నాకే తెలీదు, ఏం చేసుకుంటానో నాకే తెలీదు. కృష్ణ, ఇది నీకు వేయలేక నాకు నేనుగా వేసుకుంటున్న శిక్ష అని చెప్పి ఓ గదిలోకి వెళ్ళి తాళం వేసేసుకుంటుంది ఇక మహేశ్వరి. ఇక అదే సమయంలో కృష్ణకి వాంతులవుతూ ఉంటాయి. ఏంటి ఇలా వాంతులవుతున్నాయి అని అనుకుంటూ తేలిగ్గా తీసుకుంటుంది. అయితే లీలావతి మాత్రం డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తుంది. ఇక డాక్టర్ గారు కృష్ణని చెక్ చేసి కృష్ణ నెలతప్పింది అని చెప్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరగబోతోంది, కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది, హరిక వచ్చి తన బిడ్డని తను తీసుకొని వెళ్ళిపోతుందా, మరి ఆ తర్వాత కృష్ణకి పుట్టబోయే బిడ్డని రాసి ఆయుధంగా వాడుకుంటుందా, ఆ బిడ్డని మనోకి శత్రువుగా చేస్తుందా, లేనిపోని మాటలన్నీ ఆ బిడ్డకి చెప్పి మనో ఓ పెద్ద శత్రువు అయినట్టు తన కన్న బిడ్డకి చేస్తుందా, ఏం జరగబోతోంది, ఈ కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది, రేపటి ఎపిసోడ్లో ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.